ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను క్రైస్టేడియం ప్రైర్ చర్చ్ తరపున మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని బిడలారా పోయిన సంవత్సరం మేము చేసిన ఏసు సిలువలో పలికిన ఏడు మాటలను ఐదు వేలకు పైగా చూసి మమ్మల్ని ఎంతగానో మీరు ప్రోత్సహించారు అందును బట్టి మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం అలాగనే ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడేలో దేవుడు మనలను ప్రవేశపెట్టిన విధానమును బట్టి నేను ఎంతగానో ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఏసు సిలువలో పలికిన ఏడు మాటలను మనం ధ్యానం చేద్దాం ప్రార్థన పరిశుద్ధుడా పరమ తండ్రి నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఇదిగో తండ్రి గతించిన సంవత్సరం అంతా నీ కృపలో నీ బిడలమైన మమలను భద్రపరచి మరలా ఈ సంవత్సరం ప్రవ్వా ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో మీరు మమలను ప్రవేశపెట్టిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు ఇదిగోనైనా గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ సమయమున నీవు సిలువలో పలికిన ఏడు మాటలను ధ్యానము చేయడానికి నీవిచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి నీకు స్తోత్రాలు ఇదిగో ఈ సమయమున తండ్రి నీవు సిలువలో పలికిన ఏడు మాటలను మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరే నీ వాక్యములో నుండి మా అందరితో మాట్లాడమని ఏసు నామని అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని బిడలారా ఈ సమయంలో ఏసు సిలువలో పలికిన ఏడు మాటలను మనం ధ్యానం చేద్దాం దేవుని బిడలారా బైబిల్ గ్రంథంలో ఏడు అనే సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది అంత మాత్రమే కాదు ఏడు అనే సంఖ్య ఆశీర్వదింపబడిన సంఖ్యగా ఏడు అనే సంఖ్య సంపూర్ణ సంఖ్యగా ఏడు అనే సంఖ్య దేవుని సంఖ్యగా పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతూ ఉంది బైబిల్ గ్రంథంలో ఏడు అనే మాట ఐదు వందల పదిహేడు సార్లు మనకి కనపడుతుంది ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన ఏడులను గురించి మనం చూద్దాం మొట్టమొదటిగా ఆది కాండము ఏడవ అధ్యాయము రెండవ వచనంలో నీవు అన్ని రకముల పవిత్ర జంతువులను ఏడుటి ఏడిటిని మగవాటిని ఆడవాటిని వాడలోనికి చేర్చుకో అని దేవుడు నోవాహుతో చెప్పడం జరిగింది ప్రియులార మాత్రమే కాదు ఏడవాధ్యాయం పదోవచనంలో ఆది కాండంలో ఏడు రోజులకు భూమి మీదకి జలప్రలయం వస్తుంది అని చెప్పబడింది అంత మాత్రమే కాదు ఆది కాండం ఇరవై మూడు అధ్యాయం మొదటి వచనంలో సారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించినట్లుగా మనం చూడగలం అంత మాత్రమే కాదు ఆది కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు కొలువు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం అలాగనే ఆది కాండం నలభై ఒకటో అధ్యాయము ముప్పై ఆరు వచనంలో ఐగుప్తులో ఏడు సంవత్సరాలు కరువు వచ్చినట్లుగా మనం చూడగలం అంత మాత్రమే కాదు ఆది కాండం యాభై అధ్యాయం వచనంలో ఏడు దినములు దుఃఖించినట్లుగా మనం చూడగలం అలాగే నిర్గమా కాండం పన్నెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో పస్కా పండుగను ఇస్రాయేలీలు ఏడు రోజులు ఆచరించేవారు అనే మాటను మనం చూడగలం ప్రియుల అలాగనే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము నాలుగవచ్చును మనం చూసినట్లయితే ఏడు సంఘములు మనకి కనబడతాయి అలాగే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము పన్నెండవచ్చును మనం చూసినట్లయితే ఏడు బంగారు దీపస్తంభములు మనకి కనబడతాయి అలాగే ప్రకటన ఒకటి పదహారులో ఏడు నక్షత్రాలు మూడవ అధ్యాయము మొదటి వచనంలో ఏడు ఆత్మలు అలాగనే ఐదవ అధ్యాయం మొదటి వచనంలో ఏడు ముద్రలు అలాగనే ఐదో అధ్యాయము ఆరు వచనంలో ఏడు కొమ్ములు ఏడు ఏడు కళ్ళు మనం చూడగలం అంత మాత్రమే కాదు ఎనిమిదవ అధ్యాయం వచనంలో ఏడుగురు దూతలు ఏడు బోరలు మనకి కనబడతాయి ప్రియుల అలాగనే ప్రకటన పదో అధ్యాయం మూడు వచనంలో ఏడు ఉరుములు మనకి కనబడతాయి అలాగే పన్నెండవ అధ్యాయం మూడు వచనలో ఏడు తలలు ఏడు కిరీటములు మనకి కనబడతాయి అలాగనే పదిహేడు అధ్యాయం పదో వచనంలో ఏడుగురు రాజులు మనకి కనబడతారు ప్రియులరా ఇలాగున పరిశుద్ధ గ్రంథంలో ఏడు అనే సంఖ్య ఐదు వందల పదిహేడు సార్లు మనం చూడగలం అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి సిలువలో చెట్ట చివరిసారిగా ఏడు మాటలు పలికరి ప్రియుల వాటిలో మొట్టమొదటిది మనం చూసినట్లయితే లోకాసువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగు వచనంలో మనం చూస్తూ ఉన్నాం తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ఏడు మాటలలో మొదటి మాటగా ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది ప్రియలార యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో పలికిన ఏడు మాటలు కూడా ముందుగానే ప్రవచించబడ్డాయి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆ ఏడు మాటలు కూడా ముందుగానే భక్తులు ప్రవచించారు అనే విషయాన్ని మనం గమనించాలి యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి సిలువలో పలికిన మొదటి మాట భక్తుడు ప్రవచించాడు ప్రిలారా యష్యా గ్రంథం యాభై మూడు అధ్యాయము పన్నెండు వచనంలో ఈ మొదటి మాటను ముందుగానే భక్తుడు ప్రవచించినట్లుగా మనం చూడగలం అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను అని భక్తుడు చెబుతూ ఉన్నాడు కనుక ఈ మొదటి మాట యష్యా ప్రవచించాడు లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారిలో ఈ ప్రవచనం నెరవేరినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం దేవుని బిడ్లారా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తనను హింసించుచున్న వారిని గూర్చి పలికిన మాట చూస్తూ ఉన్నాం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని పలికాడు ప్రియులార నిజంగా వారికి తెలియకుండానే ఆయనను హింసించారా అనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది తెలియకుండానే ఆయనను హింసించారు ఆయన దైవకుమారుడు అని వారికి తెలియకుండానే ఆయనను వారు హింసించారు అని పరిశుద్ధ లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయం పదిహేడు వచనంలో పేతురు ఎలాగొని చెబుతున్నాడు సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసి తిరని నాకు తెలియను అని చెబుతూ ఉన్నాడు ప్రియులారా అలాగే అపోస్తుల కార్యాలు పదమూడవ అధ్యాయము ఇరవై వచనంలో పౌలు భక్తుడు చెబుతున్నాడు వారి అధికారులు ఆయననైనను ప్రవక్తల వచనముల నేను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి అని పౌలు చెబుతూ ఉన్నాడు అలాగనే అధ్యాయం పదమూడవం వచనంలో వారు తండ్రిని నన్ను తెలుసుకునలేదు అని యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెబుతూ ఉన్నాడు ప్రియులారా అలాగనే మొదటి కోరింది పత్రిక రెండవ అధ్యాయం వచనంలో అది అధికారులలో ఎవరికి తెలియదు అని రాయబడి ఉంది ప్రియులారా నిజంగా యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో నిజముగా ఏసుక్రీస్తు వారు కలువరి సిలువలో పలికిన మొదటి మాట ప్రకారం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ఆయన పలికిన రీతిగా నిజంగా వారికి తెలియకుండానే ఆయనను హింసించారు ప్రియులారా అందుచేత వారు క్షమించబడ్డారు అనే సత్యాన్ని మనం గమనించాలి కనుక తెలియక చేసిన పాపమును దేవుడు క్షమిస్తాడు అనే సత్యాన్ని మనం గమనించాలి కనుక ఈ మొదటి మాటలో యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించే మనసు కలిగి ఉన్నాడు ప్రియులారా ఎనభై ఆరో కీర్తన ఐదు వచనంలో భక్తుడైన దావిదంటాడు దేవా నీవు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినవాడు అని చెబుతూ ఉన్నాడు ప్రియులారా నిజమే దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినవాడు ప్రియులారా ఆయన ఎంత పాపినైనా ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించేవాడు అనే విషయాన్ని మనం గమనించాలి కానీ మొదటి మాటలో ఆయన క్షమించే మనస్సు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో పలికిన రెండవ మాటను మనం ధ్యానం చేద్దాం లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడు వచ్చినాన్ని మనం చదువుకుందాం నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఈ రెండవ మాట కూడా ముందుగానే ప్రవచించబడింది ప్రియులారా మత్ సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినలో ఈ మాట ప్రవచన పూరితముగా చెప్పబడింది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అనే మాటను మనం చూడగలం ప్రియులారా కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఆయనతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువ వేసినట్లుగా దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది ప్రియులారా ఆయన కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని బందిపోటు సిలువ వేసినప్పుడు మొదట ఇద్దరు కూడా ఆయనను దూషించారు అనే మాటను దేవుని వాక్యలో మనం చూడగలం మొదట ఇద్దరు ఆయనను దూషించారు లేక మొదట ఇద్దరు ఆయనను నిందించారు కానీ తరువాత ఒకడు తన తప్పిదమును తెలుసుకున్నాడు తన స్థితిని గ్రహించాడు ప్రియులార తాను ఏ స్థితిలో ఉన్నాడో తాను ఎందును బట్టి శిక్ష అనుభవిస్తూ ఉన్నాడో తన స్థితిని గ్రహించి అప్పుడు యేసు వైపు చూచి తండ్రి లేక యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రభువును అడిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం ప్రియులరా అప్పుడు ప్రభువారు వానితో ఏమన్నారు అనంటే నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉంటావు అని ఖచ్చితంగా ఆ దొంగతో ప్రభువారు చెప్పడం జరిగింది ప్రియులారా దేవునికి స్తోత్రం మహలియా కనుక యేసుక్రీస్తు ప్రభువారు యేసు ప్రభువారు ఎంత మాత్రం కూడా ఆ దొంగతో ఒరే బాబు నువ్వు దొంగోడువురా నేనేమో దేవుని కుమారుణ్ణి కనుక నేను నిన్ను జ్ఞాపకం చేసుకోవడం ఏంటి అనలేదు కానీ నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అని ఖచ్చితంగా ఆ దొంగతో ప్రభు చెప్పడం జరిగింది ప్రియులారా కనుక ఈ మాటలో ఆయన రక్షించే మనసు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి ఆయన తన చివరి శ్వాసలో కూడా ఒక ఆత్మను ఆయన రక్షించాడు ప్రియులారా కనుక ఎవరునూ నశించి నరకానికి వెళ్ళిపోవడం దేవుని చిత్తమో కాదు అనే సత్యాన్ని మనం గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఇచ్చే రక్షణ భాగ్యాన్ని పొందుకొని అందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనేది దేవుని చిత్తం ప్రియులారా అందుచేతనే సిలువ మీద దొంగను ఆయన క్షమించినట్లుగా లేక రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా కనుక ఈ దినాన్ని కూడా ఎందరైతే సిలువ మీద దొంగవలే పశ్చత్తాప పడతారో అలాంటి వారందరినీ కూడా ఆయన రక్షించేవాడిగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి పశ్చత్తాపమునకు మించిన ప్రాయ లేదు ప్రియులారా కనుక ఈ దినమున మన పాపముల నిమిత్తమే మనం ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప మనం ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రభువుతో పాటు ఆ నిత్యరాధ్యములో ప్రవేశించే ధన్యతను మనం పొందుకుంటాం అనే సత్యాన్ని మనం గమనించాలి అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో పలికిన మూడవ మాట మనం చూసినట్లయితే పరిశుధ గ్రంథంలో యోహాను స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు వచనంలో మనం చూస్తూ ఉన్నాం అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అలాగనే ఈ మూడవ మాట కూడా ముందుగానే ప్రవచించబడింది ప్రియులారా లోకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో ఈ మాట ప్రవచనాపూరితంగా ప్రవచించబడింది నీ హృదయములోనికి ఒక ఖడ్గము పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను అని ముందుగానే ఈ మాట ప్రవచన పూర్తిగా ప్రవచించబడింది ప్రియులాన తరువాత వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు వచనంలో యేసుక్రీస్తు ప్రభువారిలో ఈ ప్రవచనం నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా కనుక ఈ మూడవ మాటలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆదరించే మనస్సును కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి మన దేవుడు మనలను ఆదరించేవాడు ప్రియులారా మన బాధలో మన శ్రమలో మన దుఃఖములో మన వేదనలో ఆయన మనలను ఆదరించేవాడిగా ఉన్నాడు ప్రియులారా మన ఒంటరితనములో ఆయన మనలను ఆదరించేవాడు అనే సత్యాన్ని మనం గమనించాలి యశ గ్రంథములో అరవై ఆరో అధ్యాయము వచనంలో చక్కటి మాట మనం చూడగలం ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లు మిమ్ములను ఆదరిస్తాను అని ప్రభు చెబుతున్నాడు ప్రియులార దేవుని ఆదరణ ఎలాంటిది అంటే తల్లి లాంటి ఆదరణ ఆయన మనకి అనుగ్రహించువాడుగా ఉన్నాడు ప్రియులారా అందుచేత ఆ సిలువ నీడను ఆశ్రయించిన తన తల్లితో ఆయన చెప్పిన మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు అలాగే ఆ సిలువ నీడను ఆశ్రయించిన యోహానును చూచి శిష్యుడా ఇదిగో నీ తల్లి అని కూడా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా కనుక మన దేవుడు మనలను ఆదరించేవాడు అనే సత్యాన్ని మనం గమనించాలి అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో పలికిన నాలుగవ మాటను మనం చూచినట్లయితే మత్తి సువార్త ఇరవై అధ్యాయము నలభై ఆరు వచనంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులార ఇంచుమించు మూడు గంటలైనప్పుడు లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము ఇది యేసుక్రీస్తు పరవారు కలువరి సిలువలో పలికిన నాలుగవ మాట ప్రియులరా ఈ మాట కూడా ముందుగానే ప్రవచించబడింది ఇరవై రెండవ కీర్తన మొదటి వచనంలో దావీదు భక్తుడు ఈ మాటను ప్రవచించాడు ప్రియులారా నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు అని దావీదు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎముడు ఎప్పుడు దేవుడు దావీదును విడిచిపెట్టాడు ఎప్పుడు దేవుడు దావీది యొక్క ఆర్తధ్వని వినకుండా దూరంగా ఉన్నాడు అనంటే ఇది దావీది విషయంలో చెప్పబడిన మాట కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో పలకబోయే నాలుగవ మాటను గుర్చి దావీదు భక్తుడు ముందుగానే పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రవచించాడు ప్రియులారా మత్తి సువార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరు వచనంలో ఏసుక్రీస్తులో ఈ ప్రవచనం నెరవేరినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం దేవుని బిడలారా కనుక ఈ నాలుగవ మాటలో యేసుక్రీస్తు ప్రభు వారు తన శ్రమలో తన తండ్రికి ప్రార్థించే మనస్సును కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా కనుక ఈ దినాల్లో కూడా దేవుని బిడలమైన మనం మన శ్రమలో మన దుఃఖములో మనం చేయవలసిన పని ఏంటనంటే ప్రార్థించేవారిగా మనం ఉండాలి ఎందుచేతనంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శ్రమలో తండ్రికి ప్రార్థించినట్లుగా మనం చూడగలం ప్రియులరా అంత మాత్రమే కాదు ఈ నాలుగో మాట యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో చేసిన రెండవ ప్రార్థనగా కూడా బైబిల్ పండితులు చెప్పడం జరిగింది యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి సిలువలో పలికిన మొదటి మాట మొదటి ప్రార్థన అయితే ఈ నాలుగవ మాట యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి సిలువలో చేసిన రెండవ ప్రార్థనగా చెప్పబడింది ప్రియులరా కనుక గనుక ఈ నాలుగో మాటలో యేసుక్రీస్తు ప్రభు వారు తన శ్రమలో తండ్రికి ప్రార్థించే మనస్సు కలిగి ఉన్నాడు కనుక ఆయన బిడలమైన మనం కూడా మన శ్రమలో దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా మనం ఉన్నట్లయితే మన శ్రమలన్నిటి నుండి మనం విడిపించబడతాం అనే సత్యాన్ని మనం గమనించాలి అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి సిలువలో పలికిన ఐదవ మాటను మనం చూచినట్లయితే యాహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవచనలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనేను కనుక యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి సెలవులో పలికిన ఈ ఐదవ మాట కూడా ముందుగానే ప్రవచించబడింది అనే సత్యాన్ని మనం గమనించాలి అరవై తొమ్మిదో కీతన ఇరవై ఒకటి వచనలో దావీదు ఈ మాటను ప్రవచించాడు ప్రియులారా వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చెరకను త్రాగనిచ్చిరి అని దావీదు ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దావీదు ఎప్పుడు దాహంగా ఉన్నాడు ఆయనకు దాహం వేసినప్పుడు ఎవరు ఆయనకు చెరకను ఇచ్చారు అనంటే ఈ సందర్భం ఎప్పుడూ దావీదు జీవితంలో జరగలేదు ప్రియుల అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి సిలువలో పలకబోయే ఐదవ మాటను ముందుగానే దావీదు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించాడు ఆ తరువాత కొన్ని వందల సంవత్సరాలకి యేసుక్రీస్తులో ఈ ప్రవచనం నెరవేరింది అనే సత్యాన్ని మనం గమనించాలి కనుక ఈ ఐదవ మాటలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మల సంపాదన అనే మనస్సును కలిగి ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేస్తుంది ప్రియులారా కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఐదవ మాటలో శారీరకమైన దాహాన్ని కలిగి ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆత్మీయ దాహమును కూడా కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని గమనించాలి ఆయన మానవుడుగా ఉన్నాడు కనుక శారీరకంగా ఆయనకు దప్పికి వేసింది అదే సమయంలో ఆత్మీయమైన దాహమును కూడా ఆయన కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి ప్రియులారా యోహానుస్వార్త నాలుగో అధ్యాయము ఆరో వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు ఎండవేళ అలసిన సమరయా పట్టణములో ఉన్న సుకారు అనే ఊరు దగ్గర ఉన్న యాకోబు బావు దగ్గర ఆయన అలసిన వాడై దాహము వాడై ఆ బావి దగ్గరకు అతడు చేరినట్లుగా దేవుని వాక్యలో మనం చూడగలం ప్రియులారా అప్పుడు ఒక సమరయ స్త్రీ కొండ పట్టుకుని నేళ్లకు వచ్చినప్పుడు సమరయ స్త్రీని ప్రభు దాహమునకు నీళ్ళెమ్మని అడిగాడు కానీ ఆయన అక్కడ దాహం తీర్చుకున్నట్లుగా రాయబడలేదు తిరిగి యేసు ప్రభు వారే ఆ సమరయ స్త్రీ యొక్క దాహమును తీర్చాడు అనే సత్యాన్ని మనం గమనించాలి కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మీయ దాహం కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి కనుక ఈ యొక్క ఐదవ మాటలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మల సంపాదన అనే మనస్సును కలిగి ఉన్నాడు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియులారా అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి సిలువలో పలికిన ఆరవ మాటను మనం చూసినట్లయితే యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనంలో మనం చూడగలం యేసు పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను అని రాయబడింది ప్రియుల ఈ ఆరువ మాట కూడా ముందుగానే ప్రవచించబడింది అనే సత్యాన్ని మనం గమనించాలి ఇరవై రెండవ కీర్తన ముప్పై ఒకటి వచనంలో ఈ ఆరవ మాట ప్రవచన పూరితంగా పలకబడింది అనే విషయాన్ని మనం గ గమనించాలి ప్రియులారా ఇరవై రెండవ కీర్తన ముప్పై ఒకటి వచ్చనంలో ఏమని రాయబడిందో తెలుసా వారు వచ్చి ఆయన దీని చేసేనని పుట్టబోవు ప్రజలకు తెలియచేతురు ఆయన నీతిని వారికి ప్రచుర పరుతురు అనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా కనుక యాహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనంలో ఏసుక్రీస్తులో ఈ ప్రవచనం నెరవేరినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ప్రియులార కనుక ఈ మాటలో యేసుక్రీస్తు ప్ర వారు బాధ్యత కలిగిన మనస్సును కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి ఆయన సమాప్తం చేశాడు అని వాక్యం చెబుతుంది ఆయన వేటిని సమాప్తం చేశాడు అని అంటే మొట్టమొదటిగా యోహాన్ స్వార్త పదిహేడో అధ్యాయం నాలుగో వచనలో తండ్రి తనకు అప్పగించిన పనిని సమాప్తం చేశాడట అలాగనే అపోస్తుల కార్యాలు పదమూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవచనలో ఆయనను గూర్చి రాయబడిన ప్రవచనములను ఆయన సమాప్తం చేశాడు ఆయన సిలువ మరణమును గూర్చి రాయబడిన ప్రవచనములన్నిటినీ ఆయన సమాప్తం చేశాడు అలాగనే రోమాపత్రిక పదోద్యమి నాలుగోచనలో ధర్మశాస్త్రమును ఆయన సమాప్తం చేశాడు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది ప్రియులార కనుక ఈ ఆరవ మాటలో యేసుక్రీస్తు ప్రభు వారు బాధ్యత కలిగిన మనస్సు కలిగి ఉన్నాడు తండ్రి తనకు అప్పగించిన పనిని బాధ్యతగా నెరవేర్చాడు అనే సత్యాన్ని మనం గమనించాలి ఈ నాలో కొంతమంది యావనస్తులు ఎలా ఉంటున్నారు అనంటే తల్లిదండ్రులు వారికి ఏదైనా పని అప్పగించినప్పుడు ఆ పనిని మధ్యలోనే విడిచిపెట్టేసేవారిగా అనేక మంది యావనస్తులు ఉంటూ ఉన్నారు ప్రియులారా అయితే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం అలాగూ చేయలేదు ఆయన తన తండ్రి తనకు అప్పగించిన పనిని సమాప్తం చేశాడు ప్రియులారా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు ఎదురైనా తండ్రి తనకు అప్పగించిన పనిని బాధ్యతతో ఆయన నెరవేర్చాడు అనే సత్యాన్ని మనం గమనించాలి కానీ ఈ దినాల్లో దేవుని బిడలమైన మనం కూడా దేవుడు మనకు అప్పగించిన పనిని బాధ్యతగా మనం నెరవేర్చేవారిగా ఉండాలి అని ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో పలికిన ఏడవ మాట చిట్ట చివరి మాట ఏంటో తెలుసా లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరు వచనంలో మనం చూస్తూ ఉన్నాం అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునుచున్నాను అనేను దేవుని బిడలారా ఈ ఏడవ మాట కూడా ముందుగానే ప్రవచించబడింది అనే సత్యాన్ని మనం గమనించాలి ముప్పై ఒకటో కీర్తన ఐదో వచనంలో ఈ ఏడవ మాట ప్రవచన పూర్తిగా ప్రవచించబడింది ప్రియులారా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకునుచున్నాను అని దావీదు ఇక్కడ రాస్తూ ఉన్నాడు ఈ మాట యేసుక్రీస్తుని గురించి రాయబడిన మాట అలాగే లోక ఇరవై మూడు నలభై ఆరులో అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను అని పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా కనుక యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు అనే సత్యాన్ని మనం గమనించాలి కనుక ఈ దినాల్లో మన ఆత్మలను కూడా మనం తండ్రికి అప్పగించేవారిగా మనం ఉండాలి లేకపోతే ఏమంటే గాలిలో కొన్ని దురాత్మలు కూడా సంచరిస్తూ ఉంటాయి ఒకవేళ మన ఆత్మను దురాత్మలు దొంగిలించవచ్చు కనుక యేసుక్రీస్తు ప్రభువారి ఈ మాట పలకడానికి కారణం అదే తన ఆత్మను ఒకవేళ సాతాను దొంగిలించవచ్చు అందుచేత ఆయన చెట్ట చివరి మాటగా అంటున్నాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను అని పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా అలాగే యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మను తండ్రికి అప్పగించడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అనంటే మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో పేతురు భక్తుడు చెబుతూ ఉన్నాడు ప్రియులారా నేను చదువుతాను దయచేసి అందరూ వాక్యాన్ని చూడాలని మనం చేస్తూ ఉన్నాను కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలను ఇక్కడ భక్తుడు చక్కటి విషయాన్ని తెలియజేశాడు ప్రియుల కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు అన్నాడు ఎవరంటండి వెళ్ళు వాళ్ళ ప్రకారం బాధపడేవారు కాదు దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు వాళ్ళ ప్రకారం బాధపడేవారు కొంతమంది ఉంటారు దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు కొంతమంది ఉంటారు కనుక యేసుక్రీస్తు వారు కూడా దేవుని చిత్త ప్రకారం ఆయన బాధపడ్డాడు తన తండ్రి చిత్త ప్రకారం ఆయన బాధపడ్డాడు అనే విషయాన్ని మనం గమనించాలి కనుక ఇక్కడ భక్తుడు అంటాడు కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు వారు సత్ప్రవర్తన గలవారై మంచి ప్రవర్తన గలవారై ఉండాలి అలాగే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి అని ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది ప్రియులారా యేసుక్రీస్తువు వారు దేవుని చిత్త ప్రకారం ఈ భూమి మీద బాధపడ్డాడు తండ్రి చిత్త ప్రకారం బాధపడ్డాడు సత్ప్రవక్తను కలిగి ఉన్నాడు అందుచేత ఆయన చనిపోయే ముందు తన ప్రాణం పోయే ముందు తన ఆత్మను తండ్రికి అప్పగించాడు అనే సత్యాన్ని మనం గమనించాలి కనుక ఈ ఏడో మాటలో యేసుక్రీస్తు ప్రభు వారు తనను తాను తండ్రికి అప్పగించుకునే మనస్సు కలిగి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది ప్రియులారా కనుక దేవుని బిడలమైన మనం కూడా మనలను మనం దేవునికి అప్పగించుకునేవారిగా మనం ఉండాలి మన జీవితంలో కూడా ప్రతి విషయంలో దేవుని చిత్త ప్రకారం ఈ భూమి మీద మనం జీవించేవారిగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా ఎలాగునా యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి సిలువలో చివరిసారిగా ఏడు మాటలను ఆయన పలికాడు ప్రియులారా ఈ ఏడు మాటలు కూడా ఏమండి ఏడు ముచ్చములే ముత్యాలు లాంటి మాటలు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు పలికినట్లుగా ఇలాంటి మాటలు ఎవ్వరూ కూడా పలకలేదు అనే సత్యాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఏమండి దేవుళ్ళు అన్నబడిన వారు ఎవరు కూడా ఏ మత భక్తులు కూడా ఏమండి ప్రపంచములో ఎవ్వరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన ఏడు మాటలు లాంటి ఆనిముత్యముల లాంటి మాటలు ఎవ్వరూ పలకలేదు కనుక ఈ ఏడు మాటలు ఏడు ఆ ముత్యాలు అనే సత్యాన్ని గమనించాలి అంత మాత్రమే కాదు ఏడు మాటలు కూడా మనలను ఏమండి పరదేశులోనికి నడిపించడానికి ఒక మార్గము అనే సత్యాన్ని మనం గమనించాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తూ ఉన్నాను దేవుని బిడ్డ కనుక ఈ గుడ్ ఫ్రైడే దినాన్ని అందరైతే ఏసు సిలువలో పలికినా ఏడు మాటలను కూడా ధ్యానం చేస్తారో వారు తప్పనిసరిగా ఏమండి శిలువ శ్రమల దీవెనలు శిలువ శ్రమల ఆశీర్వాదాలు వారి జీవితంలో సమృద్ధిగా పొందుకుంటారని దైవజండుగా నేను తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్ ఈ సమయంలో ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం దయచేసి అందరూ కూడా తలలు వంచి కండ్లు మూసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను పరిశుద్ధుడా తండ్రి నీ పరిశుద్ధనామమును బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఇదిగో ఈ గుడ్ ఫ్రైడే దినమున ప్రభువా నాయనా నీ బిడలమైన మేము నీవు సిలువలో పలికిన ఏడు మాటలు ధ్యానము చేయడానికి మీరు సహాయం చేశారు అందును బట్టి నీకు స్తోత్రాలు ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడల హృదయములో భద్రపరచండి నాయన తండ్రికి స్తోత్రాలు ఎందరైతే నాయనా ఈ వాక్యమును ప్రభువ వీక్షిస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నారో బిడలందరినీ దీవించండి ఆశీర్వదించమని ప్రార్థన చేయుచ్చు నాన్ తండ్రికి స్తోత్రాలు నీ సిలువ శ్రమల దీవెనలు నీ శిలువ శ్రమల నేను ఆశీర్వాదముల చేత నీ బిడలను మెండుగా నింపమని మా రక్షకుడైన ఏ అడుగుచున్నాను మా పరమ తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియాక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభురాకడ పర్యంతము సదాకాలం మనకందరికి సర్వలోక పరిశుద్ధులకును నిరంతరముతో తోడయిండి నడిపించునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించును దీవించునుగాక